నీ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసుకోకుండానే నువ్వు చనిపోయావు. ఏమిటండి ఇది? కరిగించే. మీ అన్నయ్య చూసిన పెళ్లికొడుకునే పెళ్లి చేసుకో. పెళ్ళైన తరువాత మనిద్దరి మధ్యనున్న సంబంధాన్ని కొనసాగిద్దాం. దుర్మార్గుడు, నీకోసం మా అన్నయ్యనే ఎదిరించి మరీ వచ్చాను. మనిద్దరిని కలపడం కోసం మా వదిన మా అన్నయ్యకి దూరం అయ్యేలా ఉంది. అందుకోసమైన ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఎప్పుడు నా తమ్ముడు పెళ్లి రోజున మహాలక్ష్మి పారిపోయి నీ అన్నని పెళ్లి చేసుకుని ఊరందరి ముందు అవమానించి నా తమ్ముడు చావుకి కారణమైందో అప్పటినుంచి మేం వేసిన ప్లానే ఇది. తమ్ముడు పోయి నేను బాధపడుతున్నట్టు చెల్లెలు పోయి నీ అన్న ఏడవాలి. రై, నా తమ్ముడిని నాకు దూరం చేసి నన్ను బాధ పెట్టిన నీ భార్యని నీ నుంచి దూరం చేసి అది చూసి ఆనందించడం కోసమే 7 సంవత్సరాలుగా పాముకి పాలు పోసి పెంచినట్టు నీకు డబ్బిచ్చి పెంచాను. ఇది తెలియక నీ భార్య నువ్వు హింసించావు. అది ప్రతి నిమిషము మేము చూసి ఆనందించాం. ఇప్పుడు నువ్వు నీ చెల్లెలు వెళ్ళిన చోటుకే నీ భార్యని బావమరిదిని పంపిస్తున్నావు. జాగ్రత్తగా చూసుకో.
తప్పు నంబర్ 2. ఆ రండి ఇవ్వమ్మా దీంతో పనుందిగా. సార్ పన్నీర్లో మందు కలిపి తాగడం తప్పు సార్. మందు ఇలా